హాయ్ ఫ్రెండ్స్ వైటం రెడ్డి మీరు చూస్తున్నారు వైట్ ఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి ముప్పై ఒకటి డిసెంబర్ ఈరోజు ఈ రంగు కోళ్ళు ఈ రంగు కోళ్ళ మీద చూస్తే మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయ ముందు నిన్న నేనైతే వీడియో పెట్టలేదు ఎందుకంటే నిన్న పాడ్యమే పాడ్యం రోజు మ్యాక్సిమం కలర్ అనేది వర్కౌట్ కాకపోవచ్చు దానివల్ల నేను వీడియో అనేది చేయలేదు ప్లస్ ఈరోజు ఉదయం ఏడు గంటల దాకా అంటే ఏడు అంటే ఫస్ట్ జామ్ ఫస్ట్ జామ్లో కూడా కలర్ అనేది పని చేయచ్చు పని చేయకపోవచ్చు కాబట్టి దాన్ని కూడా మీరు గమనించి దెబ్బరాట అనేది ఆడుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇది మన కొత్త ఛానల్ మన కొత్త ఛానల్ కాబట్టి ఇదే రెగ్యులర్గా నేను దీంట్లో కలర్ కలర్బడి అనేది పెడుతూ ఉంటాను ఎందుకంటే మన పాత ఛానల్ అనేది అది బంద్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా వెళ్ళకం ప్రెస్ చేయండి దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి చేయండి ఇక టైమింగ్ వచ్చేసి ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు అంటే అవకాశం ఉన్న రంగు వచ్చినప్పటికీ కాకినావీ అనేది ఇక్కడ మ్యాక్సిమం విజయత్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ముసుగు లేదా జోలకి కాకి నెమలు ఉపయోగిస్తే బాగా ఉపయోగపడుతుంది కాకి నెమలి తర్వాత అంటే చూపుల్లో ఉపయోగపడే రంగులు ఇవి కూడా గెలిచే రంగులే అలానే ఓడిపోయి రంగులు అది ఇవి గెలిచే రంగులే కోడి నెమలి పసిమగల కాకి గట్టి కాకి కోడి కాకి నల్ నల్లకొట్టు అబ్బ్రాసులు నెమలి అబ్బ్రాసులు దాంతోపాటు పచ్చకాకులు కూడా ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది పచ్చకాకులు అనేవి కూడా ఈ టైమింగ్స్లో పనిచేస్తాయి అలాగే ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులు వచ్చే శుద్ధ డాగలు ఎర్ర పొలాలు డేగ పింగళాలు బొట్ల సేతువాలు మిరపపండు డాగలు కోడి పింగళాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కాకినామలుస్తే ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే శుద్ధ డాగలను ఎర్ర పొలాలను డాగ పింగళాలను సేతు సెతువాళ్ళను అలాగే మిరప పండుగ డ్యాగలను కోడి పింగళాలను వీటన్ని ఈ టైమింగ్స్ మీరు మ్యాక్సిమం ఉపయోగించకుండా ఉంటే చాలా వరకు మంచిది దాంతోపాటు మీరు ఈ జాములో కొంచెం చూసి అనేది దెబ్బలాట ఆడుకుంటారు అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది నాలుగు నుంచి పది నలభై వరకు ఎనిమిది నలభై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి పింగళ కోడి అనేది ఇప్పుడు మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి మీరు ముసుగు లేదా జోళ్ళకి కోడి చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత చూపులకి చూపులు గెలిచే రంగులు ఇవి కూడా బాగా ఉపయోగపడే రంగులేను బూడిద రంగు మైల నల్లకట్టు రసంగి కాకి పింగల నల్లబొట్ల చేతువ కోడి మైల కోడి కాకి ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది చూపులకి అంటే అవి ఏ రంగుల మీద అది పక్కనే ఓడిపోయే రంగులు కూడా అక్కడ ఓడిపోయే రంగులు వచ్చేపటికి శుద్ధ డాగ ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు మిరపపండు డాగ అలాగే కాకి నెమలి నెమలి అబ్బరాసు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ టైమింగ్స్ ముసుగు లేదా జోళ్ళకి కోడి చూపు గల కోడి పెంగళాలను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మ్యాక్సిమం శుద్ధ డేగలను ఎర్ర నెమలను ఎర్ర అబ్బరాసులను మిరపపండు డేగలను కాకి నెమలను నెమలి అబ్బరాసులను వీటన్నిటిని మ్యాక్సిమం మీరు ఈ టైమింగ్స్లో అవాయిడ్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునే దెబ్బలాటాడుకోవాలి దాని తర్వాత పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు ఈ టైమింగ్స్లో పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో మెయిన్ ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కాకి డాగలు కాకి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి మీరు ముసుగు లేదా జోలకి కాకిడాకను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగు వచ్చేటప్పటికి కట్టి కాకి కాకి పింగల శుద్ధ డేగ నల్ల సేతువ ఎర్రబొట్టల సేతువ సేతువాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది చూపులకంటే ఏవి అవి ఏ రంగుల మీద గెలిస్తే చూడండి అవి పెట్టుకోవాల్సిన రంగులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల పింగళాలు కోడి మైరాలు అలాగే కోడి అబ్బరాసులు నెమలి కక్కెరలు కోడి పింగళాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో వాటి మీద ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ఈ టైమింగ్స్లో కాకిడికర ముసుకు ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కోడి నెమలను తెల్ల నెమలు నెమల పింగళాలు కోడి మేలాలు కోడి అభ్యాసులు నెమలకక్కరలో కోడి పింగళాలు వీటి మ్యాక్సిమం ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు కాలంలో మెయిన్ ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి నెమ్మల పింగళ నెమల పింగళ అనేది మ్యాక్సిమం ఇక్కడ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక టైమ్స్లో ముసుగు లేదా జోలుపుకుని దెబ్బల ఆడుకోవాలి అంటే మ్యాక్సిమం నెమల పెంగళాలను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దాని తర్వాత చూపులకు ఉపయోగపడేసరికి ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు శుద్ధ డేగ పింగళ ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిని ఏ వీటి మీద వేసుకోవాలి అంటే పక్కన ఓడిపోయి చూడండి ఇక్కడ ఓడిపే రంగులు కోడి కాకి గట్టి కాకి కోడి మైల కోడి రసంగి నల్లకట్టు రసంగి బుడిది రంగు మైల కోడి డాగ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఈ టైమింగ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే ముసుక్కు పెట్టుకుని కంపల్సరీ నెమలి పింగల నెమలి పింగలు ఏదో గౌడ్ నెమలి అంటారు వాటిని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు అనుకుంటున్నాను కానీ వాటికి పెద్ద అక్కడ వాటికి స్టైకిల్ పడుతుంది అందుకని నేను కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చేయట్లేదు దాన్ని మీరు అందరూ గమనిస్తారనుకుంటున్నాను నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల కానీ ఇక్కడ నేను మీరు ముసుగు లేదా జోళ్ళు గురించి పెట్టుకోవాల్సిన రంగు వచ్చేటప్పటికి కోడి డాగలు శుద్ధ డ్యాగలు కోడి రసంగులు ఈ మూడు బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఈ టైమింగ్స్లో నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కోడి డ్యాగలు కోడి రసంగులు శుద్ధ డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంది అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడంగా వచ్చేటప్పటికి కోడి ఎర్ర కక్కెర కోడి నెమలి కక్కెర ఎర్ర నెమలి అలాగే కోడి నెమలి ఎర్ర అబ్బరాసులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపుల్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది చూపుల్లో అంటే అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయి రంగులు కూడా ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి గట్టి కాకి పసిమి గల కాకి పింగల నల్లబొట్ల సేతువ నెమలి పింగల అలాగే కాకి నెమలి నల్లకట్ట అబ్బరాసు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి డాకలను కోడి రసంగలను అలాగే శుద్ధ డాకలను వీటన్నిటిని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కాకిచూపు అంటే గట్టి కాకులు పసిమికల్ కాకులు కాకి పింగరాలు నల్లబొట్టల సేతువాలు నిమ్మల పింగరాలు కాకి నెమ్మలను నల్లకట్ట అబ్బాసులు వీటన్నిటిని మ్యాక్సిమం ఇక్కడ మీరు ఉపయోగించకుండా ఉంటే చాలా వరకు మంచిది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మ్యాక్సిమం అందరికీ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను దాంతోపాటు కలర్ అప్డేట్ తెలిసినా కూడా కలర్ ఐడెంటిఫికేషన్ తెలిసి అంటే బాగా గమని కలర్ ఐడెంటిఫికేషన్ బాగా గమనించి దెబ్బలాట అనేది ఆడుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్